ఇంకొన్ని గంటల్లో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే స్టార్ట్ కాబోతోంది. అయితే దీనికన్నా ముందు విరాట్ కోహ్లీ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన రోహిత్ శర్మ ఇంజూరీ మరియు అతని గురించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. టీమ్ సెలక్షన్ కు ముందు దుబాయ్లో మాకు ఒక మెయిల్ వచ్చింది రెండు రోజుల ముందు, రోహిత్ శర్మ సెలక్షన్ ప్రాసెస్ కి ఉండడం లేదని. అయితే అతను ఇంజూరీ వల్ల సెలక్షన్ లో ఉండడం లేదని తెలిసింది. కానీ అతను ఐపీఎల్లో ఆడాడు. ఐపీఎల్లో ఆడిన వెంటనే అతను ఖచ్చితంగా ఆస్ట్రేలియాకు వస్తాడని నేను అనుకున్నాను. కానీ అతను మాతో ఎందుకు రాలేదో నాకు ఏమాత్రం తెలియదు. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడని, అక్కడ రిహాబిలేషన్ తీసుకుంటున్నాడని, డిసెంబర్ 11 ట్రైనింగ్ భాగంలో అతన్ని మరొకసారి పరీక్షిస్తారు అని. సెలక్షన్ అయిపోయాక నాకు వచ్చిన ఒకే ఒక్క మెయిల్ అది మాత్రమే. నాకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అసలు క్లారిటీనే లేదు. కొద్ది రోజుల్లో గేమ్ స్టార్ట్ అవ్వబోతోంది, కానీ మేము ఈ ఇష్యూ పైన ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. అసలు ఇది మంచి పద్ధతి కాదు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానని కోహ్లీ అన్నాడు. చాలా గందరగోళంగా ఉంది, అసలు అతను టీంలోకి వస్తాడో రాడో ఇప్పటికీ తెలియడం లేదు. అయితే ఈశాంత్ శర్మ మరియు రోహిత్ శర్మలను ఫిట్గా తయారు చేసి గేమ్కి రెడీ చేస్తే చాలా బాగుంటుంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్ళడం ప్రశ్నార్థకంగానే మారింది, ఎందుకంటే ఇప్పటికే 2 టెస్టులకు దూరమని ఖాయం చేశారు. అయితే ఒకవేళ 2 టెస్టుల తర్వాత అతను ఫిట్గా ఉన్నా ఆస్ట్రేలియాకు వెళ్ళాక అతను క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. అంటే 14 రోజులు క్వారంటైన్లో ఉండేలోపే టెస్ట్ సిరీస్లు అయిపోతాయని భావిస్తున్నారు. దీంతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్ళడం అనేది జరిగేటట్టు కనిపించడం లేదు. అయితే బీసీసీఐ ఆస్ట్రేలియా బోర్డుని అభ్యర్థించింది రోహిత్ మరియు ఈశాంత్ శర్మ విషయంలో క్వారంటైన్ గడువుల్ని కొంచెం తగ్గించాలి అని. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.